సీడబ్ల్యూఏపై సేలింగపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికిపొడి గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలోనే కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ నుంచి పంపించే వారెవరూ లేరని అన్నారు. ఒకవేళ అలా పంపాల్సి వస్తే తాను కూడా మీతో వస్తానని తెలియజేశారు. సేలింగంపల్లిలో తనను కలిసిన మైనార్టీలతో ఈ కామెంట్స్ చేశారు గాంధీ. బీజేపీ నేతలు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ సీడబ్ల్యూ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కల్లబొల్లి మాటలతో మీ మధ్యకు వచ్చే బీజేపీ నాయకులపై తిరగబడాలని ఆయన అన్నారు. అవసరమైతే అసదుద్దీన్ ఓవైసీతో కలిసి బహిరంగ సభ నిర్వహిస్తామని తెలియజేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజుల్లో తెలంగాణలో సీడబ్ల్యూ అమలు కాదన్నారు అరికిపొడి గాంధీ. ఈ వ్యాఖ్యలను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే గాంధీ వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. క్లోజ్ కామెంట్స్తో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్జెస్ కేంద్రానికి పంపుతామని కూడా జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, చదవటం వచ్చిన అందరికి కూడా తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన, రాజస్థాన్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన, మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగిన వాళ్ళు ఎవరు, మేం బతుకుంటే జరగదు. ఒకవేళ మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు వెళ్ళిపోయినా మీతో పాటు నేను కూడా వస్తాను. అటువంటి పరిస్థితి మీకు రాదు. మీరు ఎక్కడ భయపడద్దు. బీజేపీ వాళ్ళు మొన్న అతీసిపేటలో తిరిగారు. ఇవాళ హైదరాబాద్ నగర్ ఆల్విన్ కాలనీలో తిరుగుతా ఉన్నారు. ఒక ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారు ఈ సిఐఏ మీద. ఇది చాలా మంచిది, మీకేం ఇబ్బంది ఉండదు. అది ఇది అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళు ఇంటర్నల్ సర్వే చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎలగొట్టండి. మీరు తప్పలేదు, అన్నిటికీ కూడా మీరు మా కాలనీకి వచ్చారా, సమస్య గురించి మాట్లాడతారా, అది ఢిల్లీలో విత్డ్రా చేసుకొని మీరు రండి మా దగ్గర. మీ పనులు ఏమన్నా కావాలి అని అంటే మీ కార్పొరేటర్ చేస్తాడు, మీ ఎమ్మెల్యే చేస్తాడు, మీ మంత్రి చేస్తాడు. బీజేపీ వాడు గల్లీలో మళ్ళీ తిరిగి ఏమైనా చేయగలుగుతాడా? మరి ఈ మోసమూర్తి పైన ఇటువంటి అర్థం చేసుకొని తప్పించి మీరు ఎక్కడ కూడా భయపడద్దు. మేమున్నాం, ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ కావాలన్నా కూడా మేము వస్తాం విత్ పోలీస్ ఫోర్స్తో. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఏంటంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. మొన్న ఆల్విన్ కాలనీలోనూ ఇక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అని చదివి, ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నాడు, వచ్చింది. ఇది చాలా మంచిది, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉందని చెప్పి. మంచో చెడో ఓవైసీ గారు చెప్పాడు. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఇవాళ ఢిల్లీలో ఏ రకమైన ఆందోళనలు జరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఏ రకమైన ఆందోళనలు జరుగుతున్నాయి.